వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో స్కై బ్లూ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి నేను స్కై బ్లూ బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తున్నాను. ఈ నెక్ డిజైన్స్ వచ్చేసి సింపుల్గా ఉన్నాయి. అంతేకాకుండా మనకి డైలీ వేర్కి కానీ సిల్క్ శారీస్కి అయినా కాటన్ శారీస్కి పట్టు శారీస్కి శారీ ఏదైనా కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా ఇందులో మీకైతే చాలా మోడల్స్ ఉన్నాయండి, డిఫరెంట్గా ఉన్నాయి. అన్నీ కూడా మనము కావాలి అంటే సింపుల్గా పెట్టుకోవచ్చు, అంటే యూ షేప్ స్క్వేర్ స్టార్ వీ షేప్ అలా ఉన్నాయి. అంతేకాకుండా మనకి శారీ టూ కలర్స్ ఉందనుకోండి, ఆపోజిట్ కలర్ తోటి మనకి బ్యాక్ నెక్ పోట్లు కానీ బటన్స్ కానివ్వండి, బౌ మోడల్ ఇలా పెట్టుకున్నా బాగుంటుందండి. ఈ మధ్యకాలంలో కుచ్చు మోడల్ కూడా పెట్టుకుంటున్నారు, నచ్చితే అలా ట్రై చేయండి. ఇక పట్టు శారీస్కి మనకి బార్డర్ పట్టు ఉంటుంది కాబట్టి గోల్డ్ కలర్ తోటి బ్యాక్ లేస్ వేసుకున్నా కూడా బ్యాక్ నెక్ అనేది హైలైట్ అవుతుందండి. శారీ టూ కలర్స్ ఉంటే అంటే పట్టు కానివ్వండి, లేదా పట్టు శారీస్లోనే మనకి గోల్డ్ పట్టు వస్తుంది, సిల్వర్ పట్టు కూడా వస్తుందండి. సిల్వర్ పట్టు ఉన్న వాళ్ళు బ్యాక్కి మనకు సిల్వర్ పైపింగ్ కానీ సిల్వర్ లేస్ వేసుకుంటే బ్యాక్ నెక్ అనేది హైలైట్ అవుతుందండి. గోల్డ్ ఉన్నట్లయితే గోల్డ్ పైపింగ్ కానీ లేదా గోల్డ్ లేస్ వేసుకున్నట్లయితే నెక్ అనేది హైలైట్ అవుతుంది. ఇంకా మనకి ఇందులో మనకి ఫ్లవర్ మోడల్ కూడా ఉన్నాయండి, నచ్చితే వాటిని కూడా ట్రై చేసి చూడండి. ఇక మనకి షేప్స్ వచ్చేసి డిఫరెంట్గా పెట్టుకోవచ్చండి, వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా యూనిక్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఇక మనకి ఇవి వచ్చేసి డైలీ వేర్ శారీస్కి కూడా వేసుకోవచ్చండి, కొన్ని చూడడానికి సింపుల్గా ఉన్నాయి వాటిని కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి, పట్టు బ్లౌజ్ డిజైన్స్తో పాటు ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, ఇలా డిఫరెంట్ కలర్ బ్లౌజ్ డిజైన్స్, అలాగే కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే మనం ప్లెయిన్ శారీస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, పట్టు ఓల్డ్ శారీస్ని న్యూ డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలా ఏ టు జెడ్ అన్ని కలెక్షన్స్ ఉంటాయండి. మీరు ఒకసారి విజిట్ అయ్యి వీడియోస్ని చూసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.